हाय एवरीवन, वेलकम टू राजी होम स्टाइल। इवाल्टि राजी होम स्टाइल वंकाय टमाटा कांबिनेशन तो रोटी पच्चड़ी सिंपल गा एला चेसुकोवालो ई रोज ई वीडियोलो चूपिस्तानु। वंकाय पच्चड़ी की मेन गा कावाल्सिनवि पच्चिमिर्ची, मन कारानिकि तगिन विधंगा पच्चिमिर्चिनि तीसुकोवाली। टमाटालु कावाली, पेद्द सैजु अयिते 2 लेदा 3 अयिते सरिपोतायि। ఉల్లిగడ్డలు అలాగే నిమ్మకాయ సైజ్ అంత, చింతపండు 4 లేదా 5 వంకాయలు తీసుకోవాలి। వీటిని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి। టమాటాల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। అలాగే ఉల్లిగడ్డల్ని కూడా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। వంకాయల్ని కట్ చేయకూడదండి, వంకాయల్ని పొయ్యి మీద వేసేటప్పుడు కట్ చేసుకోవాలి। ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే నసు రెక్కుతాది, పచ్చడి బాగుండదు। స్టవ్ పైన ఒక వెడల్పాటి పెన్నం పెట్టేసి అందులో ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని, ఉల్లి ముక్కల్ని వేసేసుకోవాలి। ఇందులోనే శుభ్రంగా కడిగేసి పెట్టి ఉంచిన పచ్చిమిర్చిని హాఫ్ హాఫ్ గా తుంచి వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు। ఇందులోనే మనం తీసుకున్న చింతపండుని కూడా శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి। వంకాయల్ని అయితే ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి। ఇందులో కొద్దిగా ఆయిల్ ని స్ప్రింకిల్ చేయాలి, మరీ ఎక్కువగా కాకుండా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని కొద్దిగా స్ప్రింకిల్ చేయండి। ఇవన్నీ లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలండి, స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచొద్దు। నేనైతే ఇక్కడ ఇండక్షన్ స్టవ్ పైన చేస్తున్నాను। స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసి వీటన్నింటిని మగ్గనివ్వాలి। ఇవి మగ్గుతూ ఉన్నప్పుడు మనం వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి। వంకాయల్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామంటే నసురు ఎక్కుతాయండి, పచ్చడి బాగుండదు। ఇవి మగ్గుతున్నప్పుడు వంకాయల్ని కూడా వేసేసి కొద్దిగా వాటర్ ని స్ప్రింకిల్ చేసి మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చక్కగా వీటిని అన్నింటిని మెత్తగా మగ్గనివ్వాలి। మధ్య మధ్యలో ఇవి ఏ మాత్రం అడుగంటనియకుండా చూసుకుంటూ కలియదిప్పుకుంటూ ఉండాలి। స్టవ్ ని మాత్రం లో ఫ్లేమ్ లోనే ఉంచండి, అప్పుడే ఇవన్నీ చక్కగా మగ్గుతాయి। కొద్దిసేపటి తర్వాత చూడండి, ఇవన్నీ చక్కగా మగ్గిపోయాయి। ఈ వంకాయ టమాటా ఉల్లిగడ్డ అనేది కాస్త మెత్తబడాలన్నమాట, ఇవి మెత్తబడితే చాలు। ఇక్కడ అన్నీ చక్కగా మగ్గిపోయాయి అంటే మెత్తబడిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము। ఈ పచ్చడిని నేను రోట్లో దంచుతున్నానండి, రోట్లో దంచుకొని తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, మిక్సీలో వేసుకుంటే పెద్దగా బాగుండదు। సో నేను రోట్లో దంచుకుంటున్నాను। ముందుగా రోట్ని శుభ్రంగా మెత్తని క్లాత్తో తుడిచేసి ఇందులో పచ్చిమిర్చిని అలాగే వంకాయని చింతపండును వేసేసుకోవాలి। మన టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ని వేసుకోవాలి, సాల్ట్ని కూడా వేసేసి కచ్చాపచ్చాగా దంచుకుంటూ రావాలండి। మధ్య మధ్యలో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి। ఈ పచ్చిమిర్చి వంకాయ అనేవి మెదుగుతున్న కొద్దికి టమాటాలను కూడా యాడ్ చేసుకుంటూ రావాలి। చివరన ఉల్లి ముక్కల్ని వేసుకోవాలండి, ఉల్లి ముక్కల్ని వేసి పెద్దగా దంచాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చగా దంచుకుంటే చాలు। ఉల్లి ముక్కలు అనేవి కనిపిస్తూ ఉండాలి, అప్పుడే పచ్చడి అనేది మంచి టేస్టీతో ఉంటుంది। మనం తింటున్నప్పుడు ఉల్లి ముక్కలు మన పంటి కానుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, అందుకే చివరన ఉల్లి ముక్కల్ని వేసి దంచుకోవాలి। మధ్య మధ్యలో టమాటాల్ని కూడా వేసుకుంటూ ఉండాలి। ఈ టమాటా ముక్కలు ఉల్లి ముక్కలు అనేవి మరీ మెత్తగా మెదగాల్సిన అవసరం లేదండి, కచ్చాపచ్చాగా మెదిగితే చాలు। మరీ మెత్తగా మెదక్కున్నా కూడా చట్నీ అనేది చాలా బాగుంటుంది, కొద్దిమందికి మెత్తగా మెదిగితే బాగుంటుంది, అలా ఇష్టపడేవారు మెత్తగానే దంచేసుకోండి, నాకైతే కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది। సో చివరని నేను ప్లేట్లోకి తీసేస్తున్నాను। ఇంతేనండి ఎంతో రుచికరమైన వంకాయ టమాటా రోటీ పచ్చడి। చూడండి ఉల్లి ముక్కలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, చూస్తూనే నోరు ఊరుతుంది కదా। మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి పచ్చడిని ట్రై చేయండి। ఈ పచ్చడి వేడివేడి రైస్లోకైనా బాగుంటుంది, పులగమన్నంలోకైనా చాలా బాగుంటుందండి। మరి మీకు ఈ వంకాయ టమాటా రోటీ పచ్చడి నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।